ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ డే 5. ఇండియాకి 10 వికెట్స్ కావాలి, ఇంగ్లాండ్కి 290 రన్స్ కావాలి విన్ అవ్వాలంటే. ఎవరు విన్ అవుతారు? ఇండియా విన్ అవుతా, ఇంగ్లాండ్ విన్ అవుతా, లేదంటే టెస్ట్ మ్యాచ్ డ్రా అవుతా? ఈ క్వశ్చన్స్ అన్నీ ఫిఫ్త్ డే స్టార్ట్ అయ్యే ముందు చాలా వరకు అన్ని ఛానల్స్లో చర్చించుతూనే ఉన్నారు. అండ్ మోస్ట్లీ అందరూ డ్రా వైపు వెళ్తుందంటే కొంతమంది ప్లేయర్స్, కొంతమంది లెజెండరీ కామెంటేటర్స్, కొంతమంది లెజెండరీ ఎక్స్పర్ట్స్ ఇండియా వైపు ఉండే వాళ్ళని నిజం చేస్తూ ఇండియా ఒక బ్యూటిఫుల్ విక్టరీ 157 రన్ బిగ్ మార్జిన్తో ఇంగ్లాండ్ని ఓడించింది. అండ్ ఈ ఓవల్ గ్రౌండ్లో 50 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇండియా విన్ అయ్యి సిరీస్లో 2-1 లీడ్లో ఉంది. ఇంకొక టెస్ట్ మ్యాచ్, ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్, ఫైనల్ టెస్ట్ మ్యాచ్ ఉండగానే ఒక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇండియన్ ప్లేయర్స్ నుంచి, నాట్ జస్ట్ సింగిల్ ప్లేయర్, అందరూ. శార్దూల్ ఠాకూర్, రోహిత్ శర్మ, బౌలర్స్లో రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, అండ్ ఈ మ్యాచ్లో ఆడిన ఉమేష్ యాదవ్ కూడా, అండ్ ఒకానొక దశలో మన టేల్, ఇండియన్ టేల్ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాక్తో కూడా తమ సత్తా చాటింది. ఒక బిగ్ టార్గెట్ని ఇంగ్లాండ్ ముందు పెట్టగలిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇండియా రీసెంట్ పాస్ట్లో అనుకుంటా, రీసెంట్ పాస్ట్లో లేదంటే కంప్లీట్గా ఎప్పుడైనా 320 రన్స్ కంటే ఎక్కువ టార్గెట్ ఉంచినప్పుడు ఇండియా మ్యాచ్ లూజ్ అవ్వలేదు. ఆ రికార్డ్స్ అనేటివి, రికార్డ్స్ ఆర్ దేర్ టు బి బ్రోకెన్, బట్ ఆ రికార్డ్ని అయితే ఇంగ్లాండ్ బ్రేక్ చేయలేకపోయింది ఇండియా పరంగా చూస్తే. ఫిఫ్త్ డే లాస్ట్ ఓవర్ నైట్ బ్యాట్స్మెన్ ఇద్దరు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ రోడీ బర్న్స్ అండ్ హసీబ్ అమీద్ ఇద్దరు బ్యూటిఫుల్గా ఆడుతుండే లాస్ట్ నైట్లోనే. అండ్ ఫిఫ్త్ డే రోజు కూడా ఒక బ్యూటిఫుల్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ని స్టార్ట్ చేసారు. అండ్ 100 పార్ట్నర్షిప్ వచ్చింది. ఇంగ్లాండ్ ఎక్కడ వికెట్ లూజ్ అవ్వట్లేదు, ఇంగ్లాండ్ లూజ్ వికెట్ లూజ్ అవ్వట్లేదు, ఇండియన్ బౌలర్స్ రిథమ్ అండ్ డిసిప్లిన్ని కూడా లూజ్ అవ్వలేదు. స్పెషల్లీ అది చాలా చాలా ఇంపార్టెంట్. పర్సిస్టెంట్, వెరీ వెరీ పర్సిస్టెంట్, అదే లైన్లో బౌలింగ్ వేస్తున్నారు వాళ్ళిద్దరు. ఆడుతున్న కొద్ది పిచ్లో ఎలాంటి సహకారం లేదు ఫాస్ట్ బౌలర్స్కి, అయినా కూడా హిట్ చేస్తూనే ఉన్నారు. అండ్ రోరీ బర్న్స్ని శార్దూల్ ఠాకూర్ అవుట్ చేయడంతో జస్ట్ బిఫోర్ ద లంచ్ ఇంగ్లాండ్ ఇండియాకి ఒక బ్రేక్ త్రూ లభించింది. బట్ సెకండ్ ఇన్నింగ్స్లో కొంచెం రిథమాటిక్ పెంచడం, కొంచెం డిఫరెంట్ ఆస్పెక్ట్తో బౌలింగ్ చేయడం, ఆ తర్వాత క్విక్గా వికెట్స్ లూజ్ అవ్వడం, ఆ దశలో కూడా వికెట్ లూజ్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ డేవిడ్ మలాన్ రన్అవుట్ అనేది ఇండియాకి ఒక బోనస్ అని చెప్పొచ్చు. లేదంటే మలాన్ కూడా మంచిగా ఆడే బ్యాట్స్మెనే, ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ దెన్ హసీబ్ని అవుట్ చేయడం, అదంతా క్విక్గా వికెట్స్ లూజ్ అవ్వడం. ఒకానొక దశలో ఇంగ్లాండ్ 6 4 వికెట్స్ లూజ్ అయింది. మిడిల్ ఆర్డర్ కంప్లీట్గా కొలాప్స్ అయింది. ఓలీ పాప్ కానీ, మోయిన్ అలీ కానీ, జానీ బేస్ట్రో కానీ, వాటే బ్యూటిఫుల్ డెలివరీస్ జస్ప్రీత్ బుమ్రా నుంచి. జనరల్గా జస్ప్రీత్ బుమ్రా నుంచి మనం టెస్ట్ క్రికెట్లో యార్కర్స్ చూడం, బట్ జానీ బేస్ట్రోకి వేసిన యార్కర్ వండర్ఫుల్ బాల్ టు టేక్ ద బేల్స్ ఆఫ్, డిస్లాజ్ ద బేల్స్. ఇన్ఫ్యాక్ట్ బ్యూటిఫుల్ బౌలింగ్. అండ్ రవీంద్ర జడేజా కూడా ఆ మార్క్స్ని యూజ్ చేసుకొని ఓవర్ ద వికెట్ బౌలింగ్ చేస్తూ ఆ మార్క్లో బౌలింగ్ చేయడం, అండ్ బ్యూటిఫుల్ బాల్ చేసి హసీబ్ని కూడా అవుట్ చేయడం. సో వండర్ఫుల్ బౌలింగ్ ఇద్దరు. అండ్ ఆ తర్వాత వికెట్లు, ఒకవైపు వికెట్లు పడుతున్నా కూడా ఒక ఎండ్లో క్యాప్టెన్ జో రూట్ పాతుకుపోయి ఉండడం, అండ్ తనని శార్దూల్ ఠాకూర్ ఒక వండర్ఫుల్, అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు శార్దూల్ ఠాకూర్ ఆ టైంలో బౌలింగ్ చేయడానికి వస్తాడని. అండ్ హీ టుక్ ద వికెట్, అండ్ ఆ షాట్తోనే జో రూట్ చాలా వరకు రన్స్ సాధిస్తాడు. అండ్ అదే షాట్తో జో రూట్ అవుట్ అవడం, ఆ తర్వాత క్విక్గా వికెట్స్ లూజ్ అవడం, ఆఫ్టర్ టీ బండి అప్ చేసేసారు. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అందరూ పర్ఫామ్ చేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 191 రన్స్కి ఆల్అవుట్ అవ్వడం, ఆ తర్వాత ఇంగ్లాండ్కి 99 రన్ లీడ్ని కన్సీడ్ చేయడం, ఆ తర్వాత 360 రన్స్ టార్గెట్ని ఇంగ్లాండ్ ముందు ఉంచడం, రోహిత్ శర్మ సెంచరీ చేయడం, శార్దూల్ ఠాకూర్ 2 50 రన్స్ చేయడం, కపుల్ ఆఫ్ హాఫ్ సెంచరీస్ చేయడం, ఉమేష్ యాదవ్ కూడా బ్యాక్తో తన సత్తా చూపించడం. ఈ టెస్ట్ మ్యాచ్లో ఆడుతున్న ఉమేష్ యాదవ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో వికెట్లు తీసుకోవడం ఫిఫ్త్ డే స్పిన్నర్కి అనుకూలిస్తుంది. రవిచంద్రన్ అశ్విన్ లేడు, రవీంద్ర జడేజా ఎలాంటి ఇంపాక్ట్ చూపించగలడన్న టైంలో వికెట్లు తీసుకోవడం, ఒక బ్యూటిఫుల్ విక్టరీ. అసలు ఎవరు కూడా ఊహించుండరు, జనరల్గా డ్రా అవుతుంది అని చాలా వరకు అనుకున్నారు. ఎందుకంటే ఇంగ్లాండ్ దీనికంటే ముందు టెస్ట్ మ్యాచ్లో ఇండియాని ఇన్నింగ్స్ తేడాతో విక్టరీ సాధించింది, ఇండియాని ఓడించింది, దానికి ముందు లార్డ్స్లో ఇండియా గెలిచింది, సో కమ్బ్యాక్ చేసింది. సో ఒక బ్యూటిఫుల్ సిరీస్, ఒక ఫ్యాసినేటింగ్ టెస్ట్ క్రికెట్ని అయితే
మనం ఈ సిరీస్లో చూస్తున్నాం. నువ్వా నేనా అన్నట్లు ఆడుతున్నారు. సెషన్స్ బై సెషన్ మ్యాచ్ చేతులు మారుతుంది. టెస్ట్ క్రికెట్కున్న బ్యూటీ అది, ఎండ్ ఆఫ్ ద డే ఆర్ ఎండ్ ఆఫ్ ద టెస్ట్ మ్యాచ్ ఎవరు ఎక్కువ సెషన్స్లో డామినేట్ చేస్తారో వాళ్ళదే పై చేయి ఉంటుంది. ఫస్ట్ అండ్ సెకండ్ డేలో ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ వాస్ కంప్లీట్లీ డామినేటింగ్ ఇండియా, బట్ ఆ తర్వాత ఒక వండర్ఫుల్ సెంచరీ ఓవర్సీస్లో ఫస్ట్ సెంచరీ రోహిత్ శర్మకి. రోహిత్ శర్మ బ్యాటింగ్ మీద కూడా క్రిటిసిజం ఉండే, ఓన్లీ ఇండియన్ కండిషన్స్లోనే బ్యాటింగ్ చేస్తాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాటన్నిటికీ తగ్గట్టు ఈ టెస్ట్ మ్యాచ్లో చేసిన సెంచరీ కంటే ముందు రోహిత్ శర్మకి అవుట్ సైడ్ ఇండియా సెంచరీస్ లేకపోవడం. సో వండర్ఫుల్ వండర్ఫుల్ బ్యాటింగ్ పర్ఫార్మెన్సెస్. ఒక్క కన్సర్న్ ఉంది అజింక్య రహానే, కనుక కూడా బెటర్గా పర్ఫామ్ చేసి ఉంటే ఇండియా వుడ్ హావ్ బీన్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈ టెస్ట్ మ్యాచ్ మధ్యలోనే కోవిడ్ పాజిటివ్ వచ్చింది రవి శాస్త్రి. హీ వాజ్ స్టేయింగ్ ఇన్ ద హోటల్ ఓన్లీ. మనం చూసాం ఈరోజు ఫిఫ్త్ డే మ్యాచ్కి ముందు హీ వాజ్ టాకింగ్ త్రూ దెమ్ ఆన్ మైక్రోఫోన్. సో ఓవరాల్గా ఒక గుడ్ క్యాప్టెన్సీ అని చెప్పొచ్చు. ఒక బౌలింగ్ చేంజెస్ కూడా బాగా బెటర్గా బౌలింగ్ చేంజెస్ చేసిన ఒక ఎండ్లో రవీంద్ర జడేజాతో బౌలింగ్ చేయించడం, ఎందుకంటే ఆ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఆ మార్క్స్లోనే కన్సిస్టెంట్గా రవీంద్ర జడేజా బౌలింగ్ చేయడం. అండ్ సిరాజ్ ఈ మ్యాచ్ ఈ ఇన్నింగ్స్లో పెద్దగా ఇన్ఫ్లుయెన్షియల్గా కనిపించలేదు, బట్ ఇట్స్ నాట్ హిస్ డే. బట్ మిగతా వాళ్ళందరూ పర్ఫామ్ చేశారు. ఈవెన్ రిషబ్ పంత్ కూడా దీనికంటే ముందు వరకు పర్ఫార్మెన్స్ చేయలేదు, బట్ హీ ఆల్సో స్కోర్డ్ అండ్ హాఫ్ సెంచరీ. సో ఒక కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అని చెప్పొచ్చు. అండ్ రీసెంట్ పాస్ట్లో ఇంగ్లాండ్ పరంగా కనుక చూస్తే చాలా వరకు ఇంగ్లాండ్ మంచిగా పర్ఫామ్ చేస్తూ వస్తుంటుంది ఒక ఇన్నింగ్స్లో, అండ్ ఇంకొక ఇన్నింగ్స్లో కొలాబ్స్ అవుతుంది. ఇంగ్లాండ్ ఇండియా టూర్ చేసినప్పుడు కూడా ఆ కొలాబ్స్ చూసినాం. లార్డ్స్ టెస్ట్లో కూడా ఆ కొలాబ్స్ చూసినాం. అండ్ ఈ టెస్ట్ మ్యాచ్లో కూడా ఆ బ్యాటింగ్ కొలాబ్స్ చూసినాం. ఇద్దరి బ్యాటింగ్స్ కంపారిజన్ చేసినప్పుడు కనుక చూస్తే బ్యాటింగ్ ఆర్డర్ ఆర్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ కంపేర్ చేస్తే జానీ బేస్ట్రో, ఓలీ పాప్, మోయిన్ అలీ ఇస్ ద ప్లేయర్ హూ హ్యాస్ సెంచరీ ఇన్ ద ఫోర్త్ ఇన్నింగ్స్ అనుకుంటా ఇంగ్లాండ్ తరఫున బ్యాటింగ్ చేస్తూ. సో మంచి బ్యాటింగ్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇండియన్ బ్యాటింగ్తో కంపేర్ చేస్తే, ఎందుకంటే రిషబ్ పంత్ ఫామ్లో లేకుంటే అజింక్య రహాన్ ఫామ్తో సతమతం అవుతున్నాడు. కేఎల్ రాహుల్ ఫస్ట్ టూ టెస్ట్ మ్యాచెస్ తర్వాత పెద్దగా కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ లేదు. ఫస్ట్ ఇన్నింగ్స్లో బెటర్గా కనిపించిన విరాట్ కోహ్లీ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో పెద్దగా ఫ్లూయెంట్గా బ్యాటింగ్ చేయలేదు. సో ఆ పెద్ద టార్గెట్ ఉన్నప్పటికీ ఇంగ్లాండ్కి చేస్ చేసే వనరులు అన్నీ ఉన్నట్టు కనిపించిన ఆ కొలాబ్స్ అనేది వాళ్ళకి ఒక బిగ్ బిగ్ డిజాస్టర్గా మారింది. సో ఓవరాల్గా ఇందాక మనం అనుకున్నట్టు కంప్లీట్గా టెస్ట్ మ్యాచ్లో సెషన్ బై సెషన్ మ్యాచ్ చేతులు మారుతూ ఉంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఎక్కువ సెషన్స్లో పై చేయి సాధిస్తారో వాళ్ళకే విక్టరీ వస్తుంది. అండ్ అదే ఇండియాకి లభించింది. అండ్ ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ అమేజింగ్ అండ్ వండర్ఫుల్ విక్టరీ, ఎ టీమ్ కాంట్రిబ్యూషన్ అని చెప్పొచ్చు. అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ రోహిత్ శర్మ అండ్ చతేశ్వర్ పుజారా ఇంజురీతో ఫీల్డ్కి రాకుంటే సబ్స్టిట్యూట్గా వచ్చిన ఫీల్డర్స్లో కూడా సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక క్యాచ్ తీసుకోవడం. సో అండ్ రన్అట్ మయాంక్ అగర్వాల్. సో సబ్స్టిట్యూట్గా వచ్చిన ఫీల్డర్స్ కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ని చేసిండ్రు ఈ ఇండియా టీమ్ విక్టరీ సాధించడంలో. మరి ఈ విక్టరీ గురించి మీరేమనుకుంటున్నారు, ఇండియన్ టీమ్ గురించి మీ థాట్స్ ఏంటి, అండ్ ఇంకా ఏమైనా డిస్కస్ చేయాలనుకున్న పాయింట్స్ ఉన్నా కూడా డెఫినెట్గా కామెంట్స్లో అయితే రాయండి. అండ్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ ద క్రికెటింగ్ అప్డేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.